కమింగ్ బ్యాక్ టు ఆర్ ఓన్ ఛామ్, మా తెలుగు అబ్బాయి మా విజయ్ దేవరకొండ మీతో కలిసి చేసినటువంటి, హౌ ఇస్ ఇట్ షేరింగ్? విజయ్ దేవరకొండ రాక్ స్టార్, హిస్ ట్రూ రాక్ స్టార్. ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. హీఈస్ డెఫినెట్లీ చాలా న్యాచురల్ యాక్టర్. సారీ, చాలా న్యాచురల్ యాక్టర్, చాలా ఈజ్ ఉంటుంది, యూనో. సో అండ్ ఐ బీన్ వర్కింగ్ విత్ చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ యూనో సూపర్ స్టార్స్ అండ్ యూనో. సో ఈ నేను సీనియర్ ఆయన కంటే, సో ఇట్ వాజ్ ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్, నేను సీనియర్, నేను హలో ఎక్స్క్యూజ్ మీ నేను సీనియర్, హ్యావ్ రెస్పెక్ట్, కానీ ఏమి రాలా అది వేరే విషయం. బట్ యా, ఇట్ ఫెల్ట్ గుడ్. ఐ ఫస్ట్ టైం ఐమ్ వర్కింగ్ విత్ సంబడి హూ ఇస్ మచ్ మై జూనియర్. Wonderful, wonderful. So, to sum up, మహానటిని ఎలాంటి ఆడియన్స్ ఇష్టపడాలి? ఇప్పుడు సావిత్రి గారి గురించి ఇప్పటి జనరేషన్లో యంగ్స్టర్స్కి సినిమా వాచ్ చేసుకునే కొత్త ఆడియన్స్కి పెద్దగా తెలియకపోవచ్చు, వాళ్ళకి సినిమాలో ఏముంది, నిన్నటి తరం పెద్దవాళ్ళు ఏం చూసుకోవచ్చు, అండ్ ఇప్పటి తరం నటీనటుల్ని అప్పటి తరంతో పోల్చుకుంటే వాళ్ళకి ఏం రాబోతోంది, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మాకు రావచ్చు? ఈ మధురవాణి అని ఈ క్యారెక్టర్ ఈ సినిమాకి అడిషన్ చేయడం ఐ థింక్ చాలా ఒక ముఖ్యమైన రీజన్, ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి సావిత్రి గారు ఎవరు తెలీదు. అండ్ సో అండ్ యునో పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు పాత కాలం గురించి మనకి ఎందుకు అని, యునో. సో ఈ మధురవాణి క్యారెక్టర్ బిగినింగ్ స్టార్టింగ్లోనే అలానే స్టార్ట్ చేస్తుంది. నాకు ఎవరు, ఐ డోంట్ నో, నాకు తెలీదు, నాకు అవసరం లేదు, యూనో, ఒక జర్నలిస్ట్గా నాకు ఐ డోంట్ వాంట్ దిస్. కానీ ఎలా స్లోలీ స్లోలీ ఈ షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ సావిత్రి గారు. సో షీ రిప్రజెంట్స్ ది ఆడియన్స్. ఓకే, ఆడియన్స్ ఏమీ ఐ డోంట్ లైక్, ఐ డోంట్ వాంట్, కానీ వాళ్ళు ఈ అమ్మాయి ద్వారా, మధురవాణి ద్వారా they will also fall in love with who Savitri Garu was. So I think my character is for the present generation, and you know, for everybody else in the they will always come because Savitri Garu was Savitri Garu. Yes, paiga em undo andulo ane oka interest kuda vallaki em cheppabothunnaru ane interest kuda. Also I know, like the younger generation must be thinking this is a biopic, it's an old story. But at the end of the day, it's the life of an actress. Okay. It can happen to anybody today. So when you watch the movie, you will definitely have that connect. It's not going to be like, oh, one Pathakala story, we're just watching it today. It won't look like that. You will have that present connect now, and that's because of Sam's character through the you know, movie also. So wonderful. మీరు ఇందాక చెప్పినట్టు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరస్థాయిగా మిగిలిపోయే ఒక గర్వించదగ్గ సినిమాలో మీరు భాగస్వాములైనందుకు మిమ్మల్ని ఇద్దరిని అభినందిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.